స్థానిక గోదావరికని విశ్వ హిందూ పరిషత్ భవనంలో బజరంగ్ దళ్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ప్రధాన వక్తగా వచ్చి కార్యకర్తలకు మార్గదర్శకము చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన భాగ్యనగరంలో లక్ష యువగల గీతార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక లక్ష మంది ఒకే సమయంలో భగవద్గీత పఠనం చేయాలనే గొప్ప ఆలోచనలతో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకులను భగవద్గీత పఠనంతో సన్మార్గంతో నడపాలని ఈ లక్ష యువగలం గీతార్చన కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలిపారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాలోని వేలాది మంది యువతీ యువకులు డిసెంబర్ 14న భాగ్యనగరంలో పరేడ్ మైదానంలో జరిగే ఈ గొప్ప కార్యక్రమంలో ఉండాలని, దీనికి ప్రతి బజరంగ్ దల్ కార్యకర్త గ్రామాల వారీగా తిరిగి ప్రచారం చేయాలని, జిల్లా నుండి వేలాది మందిని తయారు చేయాలని అన్నారు. ఆన్లైన్ లో లింక్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. భాగ్యనగరం తరలి రావాలని పిలుపునిచ్చారు. దానికి కారణము శ్రీకృష్ణ భగవానుడు. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు. జగద్గురువైన శ్రీకృష్ణుడు పాండవులు వెంట ఉండి తన విశ్వరూపాన్ని చూయించి, ఇప్పుడు యుద్ధము చేయాలని యుద్ధము చేయించి, ఆ విధంగా గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క తత్వమే భగవద్గీత సారాంశము. కాబట్టి ఈ యొక్క భగవద్గీతను హిందూ అయిన ప్రతి యువకుడు నేర్చుకొని తన జీవితాన్ని సార్థకతం చేసుకోవడం కోసం బజరంగ దళ ఆధ్వర్యంలో శౌర్య దివస్ పేరుతోని ఒక క్షాత్ర ఒక వాతావరణ నిర్మాణం చేయడం కోసం శక్తిని సముపార్జన చేస్తూ బజరంగ దళ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 భాగ్యనగరంలో లక్ష మంది యువకులు కలిసి ఒక చోట చేరి ఒకే 40 శ్లోకాలను ఒకేసారి చెప్పడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైన కార్యక్రమం. కాబట్టి యువకుడినైన నేను భగవద్గీత చదవాలి. ఎందుకు చదవాలి? శ్రీరాముని వారసుని, శ్రీకృష్ణుని యొక్క వంశజుణ్ణి నేను. ఇప్పుడు నా జీవితానికి ఉపయోగపడేది కాబట్టి నేను భగవద్గీత చదువుతానన్న భావనతో బజరంగ దళ ఒక గొప్ప కార్యాన్ని ఈ సంవత్సరం తీసుకున్న శుభ సందర్భాన ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఇలా మనం భగవద్గీత లక్ష యువగల గీతార్చన ఒక బ్యానర్ని ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ జిల్లాలో లక్ష వేలాది మంది యువకుల్ని మనం రిజిస్ట్రేషన్ చేయిస్తూ భాగ్యనగరంలో జరిగే డిసెంబర్ 14 కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం కోసము సన్నాహాలు ప్రారంభించాము. ఈ